నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్ కి స్వాగతం. సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కొత్త డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేయడము దానికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో చెప్పాలి. సెంటర్కి అసలు కొత్త డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేయడంలో కానీ ఆల్టర్ చేయడంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధమైన రోల్ లేదు అంటున్నారు, కరెక్టేనా? ఎస్. దానికి సంబంధించినటువంటి పేర్లు మార్చినప్పుడు అప్పుడు హోమ్ మినిస్ట్రీ, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇలాంటివి వస్తాయి తప్ప కొత్త జిల్లాలను క్రియేట్ చేయడానికి కానీ వాటికి సంబంధించిన బౌండరీస్ని ఆల్టర్ చేయడానికి కానీ సెంటర్ యొక్క రోల్ ఏం లేదు. ఇది స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టాన్ని పాస్ చేయడం ద్వారా డిస్ట్రిక్ట్స్ని తీసుకొని రావచ్చు అన్నారు. ఇది కరెక్టేనా? ఎస్. సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? బి, టూ ఓన్లీ. నెక్స్ట్, ఐఎన్డిఏ 2.0 అనేది మనకు రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, అది దేనికి సంబంధించింది? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజా, కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ ప్లాట్ఫామా, డిజిటల్ ఆర్కిటెక్చరల్ డిజైనా, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, నీతి ఆయోగా? ఈ నాలుగుట్లో ఇది డిజిటల్ ఆర్కిటెక్చరల్ డిజైన్. మనము నిన్న ఆర్టికల్స్లో ఒక డిజిటల్ ఐడి, ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్కి మనం ఏది చేసినా సరే వివిధ డిజిటల్ ఫామ్స్లో చేస్తే దానికి ఒక సింగిల్ డిజిటల్ ఐడి ఉండాలి అన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దానికి ఈ ఐఎన్డిఏ 2.0 దీనిలో భాగంగా ఆర్కిటెక్చర్ని, ఆ విధమైన డిజిటల్ ఆర్కిటెక్చర్ని తయారు చేయడానికి అనుకున్నాం. సో అందువల్ల ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సి. సరే, ఇందులో ఇవాళ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్కి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. సెకండ్ రోజు మనకి ఆల్మోస్ట్ 75% పేపర్ మొత్తం కూడా బడ్జెట్కి సంబంధించి ఉంది. సో ఆ బడ్జెట్కి సంబంధించిన ఇమేజెస్, ఇష్యూస్, ఆర్టికల్స్ని సపరేట్గా, మిగిలినటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ ఈ వీడియోలో కలిపి చెప్తున్నాం. అంటే ఈ వీడియోలో మనం ఫస్ట్ అండ్ సెకండ్కి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం, బడ్జెట్ రిలేటెడ్గా ఉన్నవన్నీ సపరేట్ చేసి దానిలో కొన్ని ఫ్యాక్ట్స్ మనము గ్రాఫ్స్ అవి యాడ్ చేయాలి, అవన్నీ యాడ్ చేసి దాన్ని ఇంకొక సపరేట్ వీడియోగా చూద్దాం, రైట్? సరే, మరి ఫస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎకనామిక్ సర్వే అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనం ఒక స్పెషల్ వీడియో చేశాము, దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దాని జిస్ట్ ఏంటి అన్న దానికి సంబంధించి. గ్రోత్ రేట్ అనేది 8 నుంచి 8.5 వరకు ఉండొచ్చు అంటున్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి కంటెక్స్ట్లో గ్రోత్ రేట్ అనేది ప్రస్తుతానికి పాజిటివ్గానే ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఈ ఎకనామిక్ సర్వేలో అజైల్ అప్రోచ్, ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి అజైల్ అప్రోచ్ అనే దాన్ని ఫాలో అవ్వాలి ఎకనామిక్ ప్రోగ్రెస్ కోసం అన్నట్టుగా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు వీలైతే ఆ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన జిస్ట్ ఒకసారి చూడండి. అదేవిధంగా బడ్జెట్కి సంబంధించిన జిస్ట్ కూడా మనం చేశాము, కీ పాయింట్స్ అన్నిటినీ. దానికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు రెండు అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు ఎకనామిక్ సర్వే నుంచి తీసుకోబడినవి. ఇవన్నీ ఆ ఎకనామిక్ సర్వే అన్న వీడియోలో మనం చూసాం. ఫోర్టిఫైడ్ ఫుడ్ అన్నది స్కూల్స్లో పెరిగింది అని. ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఫుడ్లో న్యూట్రియంట్ కంటెంట్ పెరగడము. సో ఆ విధమైనటువంటి ఫోర్టిఫైడ్ ఫుడ్ని అంగన్వాడీస్ ద్వారా అందిస్తున్నాము అని. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వర్క్కి డిమాండ్ అనేది సాఫ్ట్వేర్ కొంత తగ్గింది అని. దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతుంది? మిగిలిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతుంది. మరి దీనికి డిమాండ్ కొంత తగ్గింది అంటే అదర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కొత్త జాబ్స్ని క్రియేట్ చేయబోతున్నాం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయబోతున్నాం అన్నట్టుగా ఎకనామిక్ సర్వేలో చెప్పారు. ఇథనాల్ అనే బయోఫ్యూయల్ని మనం తయారు చేస్తాము. షుగర్ మిల్స్ అనేవి, ఆ షుగర్ మిల్లింగ్ చేసిన తర్వాత, షుగర్ కేన్ని వాడి చక్కెర ఇవన్నీ తయారు చేసిన తర్వాత మిగిలిన పిప్పి నుంచి ఇథనాల్ని తయారు చేస్తాయి. ఆ ఇథనాల్ని తయారు చేయడం వల్ల కొంత అది లాభదాయకంగా మారింది. ఈ ఇథనాల్ని పెట్రోల్తో బ్లెండ్ చేస్తాం, ఆ విధంగా దాన్ని వాడుకుంటాం. సో అందువల్ల షుగర్ మిల్స్ కొంత మనీ రావడము, వాటితో ఫార్మర్స్కి కట్టాల్సినటువంటి ఏవైతే బాకీలు ఉన్నాయో, అరియర్స్ అంటారు, అవన్నిటినీ కట్టేసింది.
నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా పెరుగుదలలో ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది. ఓవరాల్గా 2% ఫారెస్ట్ భూభాగం మన ఇండియాలో ఉంది. అది ప్రతి యాన్యువల్గా ఎంత పెరుగుతుందని మనం క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో మూడవ స్థానంలో ఉంది, పెరుగుతూ ఉండడంలో మూడవ స్థానంలో ఉంది. మరి షిప్పింగ్ బిల్స్ అనేవి పెరుగుతూ ఉన్న ఇంపోర్ట్ కాస్ట్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఇలా వాటిని ఇంపోర్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునే కంటైనర్స్ వాటి యొక్క షార్టేజ్ ఉండడము రైట్. ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వేకి సంబంధించిన వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. ఒక్కొక్క టాపిక్ని మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఇష్యూ ఎకనామిక్స్ సంబంధించింది. టర్బులెన్స్ అహెడ్ అంటున్నారు. మరి ఎయిర్ ఇండియా అనే దాన్ని పూర్తిగా టాటాస్కి ప్రైవేటైజేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఇండియా అనేది ఇంతకుముందు గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉండే పబ్లిక్ సెక్టార్ యూనిట్, ఇప్పుడు అది నష్టాల్లో ఉంది. అందువల్ల దానిలో ఉన్న నష్టాలని కొంత భాగం గవర్నమెంట్ కట్టేసి దీన్ని టాటాస్కి అమ్మడం జరిగింది. అసలు దీని యొక్క హిస్టరీ మనం గమనిస్తే 1932లో దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజ్ అంటారు, నేషనలైజ్ చేయడము అంటే గవర్నమెంట్ అనేది తన యొక్క కంట్రోల్లోకి తీసేసుకోవడము. ఆ తర్వాత ఇది నష్టాల్లోకి వస్తుంది, దాన్ని అమ్మడానికి చాలాసార్లు ప్రయత్నిస్తారు, ఎవరు కొనుక్కోరు. లాస్ట్ అక్టోబర్లో బిడ్డింగ్ చేసినప్పుడు మళ్ళీ టాటాస్ దీనికి హయ్యెస్ట్ బిడ్డింగ్ పలకడంతో వాళ్ళకి ఈ ఎయిర్ ఇండియా నమ్ముతాము చెప్పడం జరిగింది. ఇది డిజిన్వెస్ట్మెంట్. అయితే ఇప్పుడున్నటువంటి ఓవరాల్ ఏవియేషన్ సెక్టార్లో ఇండియా అనేది ఉన్న ప్రస్తుత పొజిషన్లో ఓవరాల్ ఏవియేషన్ సెక్టార్ మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంది. మన ఇండియాలో ఏవియేషన్ సెక్టార్లో డొమెస్టిక్ ఏవియేషన్ అనేదే కొంతవరకు బాగుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఏవియేషన్ అనే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి లాస్ట్ 2 ఇయర్స్గా. ఎయిర్ ట్రావెల్ బబుల్, ఓన్లీ కొన్ని కంట్రీస్కి మాత్రమే ఎయిర్ ట్రావెల్ని అలో చేస్తున్నాము. సో ఇలా ఎయిర్ ట్రావెల్ బబుల్ ఉంది, ఏవియేషన్ సెక్టార్ ముందుగానే హై కాంపిటీషన్, వీటన్నిటి వల్ల నష్టాల్లో ఉంది. మరి ఈ కంటెక్స్ట్లో ఎయిర్ ఇండియా అనేది ఏ విధంగా టాటాస్ దీన్ని అక్వైర్ చేసుకున్నాక దీన్ని ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ దీనిగా మారుస్తామన్నారు. మరి ఇప్పుడు దీని ఉన్న కంటెక్స్ట్లో ఏ విధంగా బయటికి రావాలి అంటే ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మేనేజరల్ ఎక్స్పర్టీజ్, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఎస్ఆర్ను మనీ కావాలి. సో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కావాలి, మేనేజరల్ క్యాపబిలిటీస్. ఇప్పటివరకు అది గవర్నమెంట్ సెక్టార్గా పనిచేసింది, ఇప్పుడు మళ్ళీ అది ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళబోతుంది. సో మేనేజరల్ ఎక్స్పర్టీస్ కావాలి, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఇలాంటివి చేయగలగాలి. ఛాలెంజెస్ అయితే ఉన్నాయి దీనికి. అంతా కూడా ఏమి విన్ విన్ సిచ్యువేషన్ లాగా లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రైట్. ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది, రష్యా యొక్క ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ యొక్క అసలు ఐడియా ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నది. మనకి ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య గొడవ జరుగుతుందని తెలుసు. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్లో అనాలిసిస్ చేస్తుంది ఏంటంటే, అంతకుముందు యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉన్నిందో గమనించాలి. యుఎస్ఎస్ఆర్, ఈ యుఎస్ఎస్ఆర్ అనే దాంట్లో ఇది 6 అనుందా, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా, ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఇవన్నీ జార్జియా, ఇవి ఇవన్నీ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంటారు. సో ఇవన్నీ మొత్తం యుఎస్ఎస్ఆర్లో 15 దేశాలు ఉండేవి. ఆ 15 దేశాలు 1991లో డిసింటిగ్రేట్ అయ్యాయి. ఇవన్నీ కూడా 1991లో డిసింటిగ్రేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అనేది నేటోలో జాయిన్ అవుతాము అన్నది ఇప్పుడు క్వశ్చన్. అయితే రష్యా యొక్క డిమాండ్ ఏంటి అంటే, ఈ ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్లో ఏవైతే కంట్రీస్ పార్ట్గా ఉన్నాయో ఆ దాంట్లో నేటో అనేది ఉండకూడదు, నేటో ఫోర్సెస్ ఈస్టర్న్ యూరోప్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ చూడండి, ఇది రష్యా. అయితే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ వెస్ట్రన్ యూరప్కి రష్యాకి మధ్య బఫర్ ఉండేవి, కానీ ఇప్పుడు ఇక్కడికి నేటో వచ్చేస్తే మా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం కదా అని. ఇప్పుడు మనం కనుక రీసెంట్గా లాస్ట్ 10-15 ఇయర్స్లో జరుగుతున్న ఇష్యూస్ గమనిస్తే, ఎస్పెషలీ లాస్ట్ 5 ఇయర్స్లో, మరి లాస్ట్ మంత్ కజకిస్తాన్లో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ వీళ్ళు గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు. బెలారస్లో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తన యొక్క ప్రెసిడెంట్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ అనేది తన మాట వినట్లేదు అని కంట్రోల్లోకి వస్తుంది. జార్జియాలో కొంత పార్ట్ని
రష్యా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇలాగా తన యొక్క పూర్వ వైభవాన్ని యుఎస్ఎస్ఆర్లో ఈ రష్యా అనేది మేజర్ కంట్రీ, మిగిలినవన్నీ ఉన్న రష్యా మేజర్ కంట్రీ. సో తన యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా రష్యా అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ యుద్ధం అనేది ఎవరికీ మంచిది కాదు. ఎందుకని, ఈ చైనా ఇప్పుడు రష్యా యుఎస్ఏ మధ్య కాన్ఫ్లిక్ట్ బాగా పెరుగుతూ పోతే చైనాను పట్టించుకోరు. సో దానివల్ల దాని యొక్క ఎక్స్పాన్షన్ పెరుగుతూ వెళ్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తే ఈ వెస్ట్రన్ యూరప్, యూరోపియన్ కంట్రీస్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి తన యొక్క న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్ని కొనుక్కోలేదు. అప్పుడు ఏమవుతుంది, అవన్నీ ఎవరికో ఒకరికి అమ్ముకోవాలి. చైనా మీద ఎక్కువ డిపెండెన్స్ రష్యాకు పెరుగుతుంది. రష్యా పవర్ రైజ్ అవుతుంది, రష్యా మీద డిపెండెన్స్ పెరుగుతుంది, సారీ చైనా మీద డిపెండెన్స్ పెరుగుతుంది. మరి అది రష్యాకి తెలుసు అది మంచిది కాదు, దానికి రిస్క్ ఉంది అని. సో మరి ఈ కంటెక్స్ట్లో ఇద్దరూ కూడా అటు యుఎస్ఏ కానీ ఇటు రష్యా కానీ ఇద్దరూ యుద్ధానికి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ ఎవరు ముందు డీఎస్కలేట్ చేయాలి, ఎవరు ముందు తగ్గాలి అన్న దగ్గరే ఆ ప్రాబ్లం అన్నమాట. మరి వీటిని టాక్స్ ద్వారానే రిజాల్వ్ చేసుకునేలాగా చూడాలి. నెక్స్ట్ ఇష్యూ కూడా దీనికి సంబంధించిందే, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందే. ఈ యుక్రెయిన్ మరియు రష్యా ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. మరి వరల్డ్ వైడ్గా సెక్యూరిటీని మెయింటైన్ చేయడం కోసం ఐక్యరాజ్య సమితి వ్యవస్థ కింద, యుఎన్ కింద ఉన్నటువంటి స్పెషలైజ్డ్ బాడీ యుఎన్ఎస్సీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని పిలుస్తాం. యుఎన్ కింద ఉన్న 6 మెయిన్ బాడీస్లో ఇది ఒకటి. 1945 చార్టర్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి, యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా. వీటికి వీటో పవర్ ఉంది. అంటే ఏదైనా ఒక రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక్కరు దానికి అగెయిన్స్ట్గా ఓటేసినా సరే ఆ రెజల్యూషన్ పాస్ అవ్వదు. అవి కాకుండా 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి. ఇవి 2 సంవత్సరాల పదవీ కాలంతో ఎలక్ట్ అవ్వబడతారు. దీనికి సంబంధించి వీళ్ళకి వీటో పవర్ ఉండదు. సో ఇండియా అనేది నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇంతకుముందు 7 సార్లు ఉన్నింది, ఇప్పుడు రీసెంట్గా ఉంది అంటే 8వ సారి. మరి ఓవరాల్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఫంక్షన్ ఏంటి, పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. అందుకోసం రెజల్యూషన్స్ని పాస్ చేయడము, శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడము, అల్టిమేట్గా యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించడం. మరి మనకి ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి కాన్ఫ్లిక్ట్ ఏంటి అని మనం చదువుతూ వస్తూ ఉన్నాం. మరి ఈ కంటెక్స్ట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్ పెట్టాలి అన్నది యుఎస్ఏ యొక్క ఇది. కానీ మనం ఇక్కడ చూస్తే రష్యా అనేది ఈ రెజల్యూషన్ అడ్డుకోగలిగే వీటో పవర్ దానికి ఉంది ఎసెన్షియలీ. సో ఆ వీటో ఓవరాల్గా యుఎన్ఎస్సీలో అయితే రెజల్యూషన్ పెట్టారు. మరి ఇండియా మరి రష్యాకి వ్యతిరేకంగా ఓటేసిందా, రష్యాని సపోర్ట్ చేస్తూ ఓటేసిందా, ఒకసారి చూద్దామా. చూడండి, దీంట్లో 5 మంది పర్మనెంట్ సభ్యదేశాల్లో యుఎస్ఏ అనేది ఆ రెజల్యూషన్ని ప్రవేశపెడితే మిగిలిన రష్యా అనేది దానికి అగెయినిస్ట్గానే ఓటేసుకుంటుంది. మిగిలినవి ఏవైతే ఉన్నాయో, ఫ్రాన్స్ అని, యూకే అని, అవి అబ్స్టెయిన్ చేశాయి, ఓటేయలేదు. చైనా మాత్రం దానికి అగెయినిస్ట్గా ఓటేసింది, ఆ రెజల్యూషన్కి అగెయినిస్ట్గా ఓటేసింది. రష్యా అంటే ఆబ్వియస్లీ దానికి అగెయినిస్ట్ కాబట్టి ఓటేసింది. మరి ఇండియా ఏం చేసింది, ఇండియా అబ్స్టెయిన్ చేసింది. అబ్స్టెయిన్ చేయడం అంటే ఓటు వేయకుండా కామ్గా ఉండడం అన్నమాట. మనకి 10 దేశాలు ఉంటాయి, ఈ వీళ్ళు 5 పర్మనెంట్ దేశాలు, ఇవి కాకుండా 5 ఉన్నాయన్నామా, వీళ్ళు ఐదుగురు కాకుండా ఉన్న 10 దేశాల్లో మనం ఉన్నాం. సో మనము ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, అటు యుఎస్ఏని ఇటు రష్యాని. సో అందువల్ల మనము అబ్స్టెయిన్ చేసాం, ఓటు వేయకుండా ఉన్నాము. దాంతోపాటు ఇంకొక ఇష్యూ చూడండి, ఇండియా రష్యా అనేది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అజెండా ఏముండాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నా అంటున్నారు. ఎందుకంటే ప్రతి నెల ఈ 15 సభ్య దేశాల్లో ఒక్కొక్కరు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ప్రిసైడింగ్ కౌన్సిల్కి ఉంటారన్నమాట. మరి ఈ మంత్కి, ఫిబ్రవరి మంత్కి రష్యా ఉండబోతుంది కాబట్టి ఏ విషయాల్ని యుఎన్ఎస్సీలో డిస్కస్ చేయాలి అన్న దాని గురించి మరి ఇండివిజువల్గా కంట్రీస్తో ముందు మాట్లాడుతుంది. అలాగ ఇండియా రష్యా మాట్లాడుకున్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఆ రిజల్యూషన్ పాస్ అవ్వలేదు, రష్యాకి అగెన్స్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన రిజల్యూషన్. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి, చిన్నపిల్లలకి కూడా COVID-19 వ్యాక్సిన్ ఇవ్వాలా అన్నది ఇక్కడ డిబేట్ అన్నమాట. కొంతమంది ఏమో చిన్నపిల్లల్లో అసలు వ్యాధి సరిగా వాళ్ళకి రావట్లేదు కదా, డిసీజ్ అనేదే వాళ్ళలో ఇంటెన్సిఫై అవ్వట్లేదు,
మరి వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఎందుకు వద్దు, డిసీజే వాళ్ళకి రానప్పుడు వ్యాక్సిన్ ఎందుకు అని. కానీ అది రేపు ఒకవేళ రూపాంతరం చెంది మ్యూటేట్ అయ్యి అది చిన్నపిల్లల్లోనే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేలాగా అయితే అప్పుడు నష్టం ఎక్కువ అవ్వబోతుంది. సో అందుకోసం ప్రివెన్షన్గా వ్యాక్సిన్ అందించాలి. ప్రతి వ్యాక్సిన్కి రెండు క్యారెక్టరిస్టిక్స్ని మనం టెస్ట్ చేస్తామండి. అవేంటి? ఒకటి ఇమ్యునోజెనిసిటీ, సో ఎంత ఇమ్యూన్ ఇంపాక్ట్ని అది కలిగి ఉంది, సో ఇమ్యునోజెనిసిటీ అంటాము. సో ఆ ఇమ్యునోజెనిసిటీ ఎంత ఉంది? రెండోది సేఫ్టీ, అది ఎంత సేఫ్గా ఉంది అని. ఈ రెండు టెస్ట్ చేసిన తర్వాతే పిల్లల్లో వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలో ఏమీ రావట్లేదు కదా అని మనం వదిలేస్తే నెక్స్ట్ ఒకవేళ వాళ్ళనే డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కొంటాం? అందుకోసం చిన్నపిల్లల్లోనూ వ్యాక్సినేషన్ అనేది అందించాలి అని చెప్తున్నారు. దానికి ఇక్కడ ఒక టర్మ్ ఉందండి, ప్రొఫైల్ యాక్సెస్ అంటారు. అంటే రాకముందే ముందస్తుగా తీసుకునే మెడిసిన్ని ప్రొఫైల్ యాక్సెస్ అని పిలుస్తారు, ముందస్తు జాగ్రత్తగా అన్నమాట. సో ఇక్కడ పిల్లల్లో రావట్లేదు కదా అని కాకుండా ప్రొఫైల్ యాక్సెస్గా ఈ వ్యాక్సిన్ని పెట్టుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. జనవరి 2022 జిఎస్టీ కలెక్షన్స్ అనేవి సెకండ్ హయ్యెస్ట్ చూసాము. 1.38 లక్షల కోట్లు జిఎస్టీ కలెక్షన్స్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 139,000 కోట్లు మనకి జిఎస్టీ కలెక్షన్స్ రూపంలో వచ్చే, అది హయ్యెస్ట్, అందుకే ఇది సెకండ్ హయ్యెస్ట్ అంటున్నాం. అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువ వస్తే ఏంటి ఉపయోగము? ఇది జిఎస్టీ కంపెన్సేషన్ అనేది స్టేట్స్కి వాళ్ళకి ఇవ్వడం ద్వారా స్టేట్స్ ఎక్కువ ఖర్చు పెట్టుకోవడానికి మనీ ఉంటుంది అంటున్నారు. అసలు జిఎస్టీ దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంకి సింబల్గా చెప్తారు. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, వాల్యూ బేస్డ్ ట్యాక్స్. సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వీటి నుంచి అందిస్తారు. ఒకవేళ మీకు కనుక జిఎస్టీకి సంబంధించిన టర్మినాలజీ తెలియకపోతే లాస్ట్ వీకే మనము జిఎస్టీ రిలేటెడ్గా 30 టర్మ్స్ని మనం వీడియోలో చేశామండి, అది వీలైతే ఒకసారి చూడండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఒక పరోక్ష పన్ను. మిగిలిన ఎన్నో రకాల ట్యాక్సులు ఉండేవి, వాటన్నిటినీ కలిపి ఒకే పన్ను రూపంలో, యూనిఫైడ్ ట్యాక్స్ రూపంలో మనం దీన్ని తీసుకొని వచ్చాము. సో ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అంతే. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎకనామిక్ సర్వే, మనకి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీలోకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. మరి ఆ కంటెక్స్ట్లో ఇన్సాల్వెన్సీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అంటారు. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ లేదా ఇక్కడి నుంచి వేరే కంట్రీస్కి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకునేందుకోసం UNCITRAL, సో దీన్ని అడాప్ట్ చేసుకోవాలి అంటున్నారు. మనకి ఇన్సాల్వెన్సీ లా కమిటీ అనేది ఈ దీంట్లో మోడిఫై చేసుకొని ఇండియాలోనూ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ కోసం మెజర్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా చూడండి, అసలు ఇంతకీ UNCITRAL అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అంటున్నాం. ఇందులో లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. డొమెస్టిక్గా మన దేశంలో ఉన్నటువంటి జ్యూరిస్ట్రిక్షన్, ఈ ఇన్సాల్వెన్సీకి సంబంధించిన జ్యూరిస్ట్రిక్షన్ని మార్చుకోవడం కోసం. సో దీన్ని 49 దేశాలు అనేవి అడాప్ట్ చేసుకున్నాయి. సింగపూర్, యూకే, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా ఇట్లా. ఈ రెజల్యూషన్ కింద ఫారెన్ ప్రొఫెషనల్స్, క్రెడిటార్సు వీళ్ళు డొమెస్టిక్ కోర్ట్స్కి వీటికి వచ్చి వాటిలో కమర్షియల్ డిస్ప్యూట్స్, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లో వాదించే అవకాశం ఉంది. సో ఫారెన్ ప్రొసీడింగ్స్ని ఇండియన్ కోర్ట్సు, అక్కడ జరిగిన వాటిని ఇక్కడ జరిగిన వాటిని ఫారెన్ కోర్ట్సు అప్రూవ్ చేసేలాగా ఈ పర్టిక్యులర్ UNCITRAL అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు FDI ఇవి పెరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని అడాప్ట్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఇథనాల్ బ్లెండింగ్ అనేది 8.1% అచీవ్ చేశాము, టార్గెట్ అనేది 10% అంటున్నారు. 10% టార్గెట్ కానీ మనము 8.1ని అచీవ్ చేశామన్నారు. అసలు ఇంతకీ ఇథనాల్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, బ్లెండింగ్ అంటే ఏంటి, ఆ ఇథనాల్ బ్లెండింగ్ ఎందుకోసం చేయాలి? ఫస్ట్ ఇథనాల్ అంటే ఏంటో చూద్దాం.
ఏదైనా సరే కార్బన్ కార్బోహైడ్రేట్స్ ఇలా ఉండే మెటీరియల్స్, అది షుగర్ కేన్ కావచ్చు, మేయిజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఫర్మెంటేషన్ కిణ్వన ప్రక్రియకు గురి చేసి దాని నుంచి వచ్చేటటువంటి ఇథనాల్ని ముందు తీసుకుంటారు. దాన్ని పెట్రోల్తో బ్లెండ్ చేస్తారు, పెట్రోల్తో మాత్రమే ఇథనాల్ని కలుపుతారు. ఆ విధంగా కలపడాన్ని ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముతారు. పెట్రోల్ని ఇథనాల్ని కలుపుతారు, దీన్నే బ్లెండింగ్ అంటారు. మరి ఎంత పర్సంటేజ్ కలిపితే అంత, ఫర్ ఎగ్జాంపుల్ E10 అన్నారంటే 10% ఇథనాల్, 90% పెట్రోల్. E5 అన్నారంటే 5% ఇథనాల్, 95% పెట్రోల్. అలాగా మనకి నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్ కింద 5% బ్లెండింగ్, ఇథనాల్ బ్లెండింగ్ అనేది 5% అని అనుకున్నాము, కానీ దాని శాతాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అన్నారు. ఎందుకని, మనం టార్గెట్ ఈ పాలసీ తర్వాత నెక్స్ట్ ఇయరే మార్చుకున్నాం 10% అని. ఎందుకనండి, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏముంటాయి? మనము క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము నా కాదా? సో దీన్ని గనక ఇప్పుడు మనము ఇథనాల్ బ్లెండింగ్ కనుక చేసుకుంటే ఫస్ట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఎనర్జీ మీద ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఫార్మర్స్ ఎవరైతే ఈ ఇథనాల్ వీటిని, సారీ, షుగర్ కేన్ వీటిని పండిస్తారు, వాళ్ళకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇందాక మనము ఫస్ట్ ఆర్టికల్లో చూసాం ఏమని, షుగర్ మిల్స్ వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది ఇథనాల్ని తయారు చేయడం వల్ల అని. సో ఆ విధంగా ఫ్యూయల్ అవైలబిలిటీ పెరుగుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది, ప్లస్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసి పెట్రోలియం డీజిల్ వచ్చిన తర్వాత వాటిని వాడుకున్నప్పుడు దాని నుంచి ఎంతైతే పొల్యూషన్ వస్తుందో, ఈ ఇథనాల్ని బ్లెండ్ చేసినప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. అందువల్ల ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇంపార్టెంట్. అందుకే వివిధ పాలసీస్, ఎకనామిక్ సర్వే, మన బడ్జెట్ ఇవన్నీ కూడా ఇథనాల్ బ్లెండింగ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి, లెజిస్లేచర్ యొక్క పవర్కి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయా? ఒక మెంబర్ని సస్పెండ్ చేయడానికి అంటున్నారు. సో మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది లెజిస్లేటివ్ మెంబర్స్ యొక్క సస్పెన్షన్కి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చింది. 12 మందిని సస్పెండ్ చేయడం అనేది ఇర్రేషనల్ మరియు ఇల్లీగల్గా ప్రకటించి, ఇది డిజార్డర్లీ కాండక్ట్ కోసం మేము వాళ్ళని సస్పెండ్ చేశామన్నారు. కానీ మీరు 1 ఇయర్ వరకు ఎలా చేస్తారు? స్టేట్స్ ఏం ఆర్గ్యూ చేశాయంటే, రూల్ 53 ప్రకారం, మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్లో రూల్ 53 ప్రకారము, స్పీకర్ ఒక రోజుకైనా లేదా రిమైండర్ ఆఫ్ ద సెషన్ అయినా మొత్తమైనా వాళ్ళని సస్పెండ్ చేయొచ్చన్నారు. కానీ లిమిటేషన్ అయితే ఏమీ లేదు కదా అని అన్నారు. సో అలాంటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, రూల్ 53 అనేది గ్రేడెడ్ అప్రోచ్, ఫస్ట్ కొన్ని రోజులు తర్వాత అలాగా గ్రేడెడ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతుందని ఉంది. అంతేగాని బియాండ్ ఇట్ కాదు, ఆ సెషన్కి బియాండ్ కాదు. ఈ లెంగ్తీ సస్పెన్షన్ అనేది ఆ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ని తీసేస్తుంది. సో అది డెమోక్రసీకి డెట్రిమెంటల్, అందుకని ఇంత లెంగ్తీగా వద్దు అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఆర్టికల్ 212, మన వాళ్ళు దీనికి సంబంధించి డౌట్స్లో కమెంట్స్లో డౌట్ అడిగారు. ఆర్టికల్ 212 ప్రకారం లెజిస్లేటివ్ చేసే పనుల్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకూడదు, జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ లేదు అన్నాం కదా, మరి ఏమేమి వస్తాయి? ప్రతి దాంట్లోనూ జ్యుడిషియల్ రివ్యూ అంటున్నారు కదా అని. మామూలుగా అయితే దీని ప్రకారం జ్యుడిషియరీ ఇంటర్వ్యూని అవ్వకూడదు. కానీ కేశవానంద భారతి కేసులో జ్యుడిషియల్ రివ్యూ మరియు మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కేసెస్లో జ్యుడిషియల్ రివ్యూని ఒక బేసిక్ స్ట్రక్చర్ కింద పరిగణించడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఇప్పుడు ఏ రూల్లో అయినా సరే, ఏ ఆర్టికల్లో ఉన్న దాన్నైనా, వాటన్నిటికీ ఎక్సెప్షన్గా ఈ జ్యుడిషియల్ రివ్యూని చూస్తున్నాం. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా బిల్లును పాస్ చేయాలి, ఏ విధంగా డిస్కషన్స్ జరగాలి, రూల్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఇవన్నీ లెజిస్లేటివ్కి సంబంధించినవి, వాటిలో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ వాటిలో ఏదైనా మిస్కాండక్ట్ ఉంది ఇలాగా ఉంది అన్నప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అదే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది, మేము ఇన్వాల్వ్ అవుతాము, ఎందుకంటే ఇక్కడ ఇది డెమోక్రసీకి వ్యతిరేకము, సుప్రీంకోర్టుకి ప్రజల యొక్క రైట్స్ని, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేసే అధికారం అనేది ఉంది, ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఉగాండా అనే ఆఫ్రికన్ కంట్రీలో ఒక ఆయిల్ డీల్ అనేది చైనీస్ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ అనేవి చేసుకున్నాయి.
చైనీస్ టోటల్ ఎనర్జీస్ అనే ఫ్రెంచ్ కంపెనీ, సిఎన్ఓసీసీ అనే చైనీస్ కంపెనీ కలిసి ఈ అగ్రిమెంట్ చేసుకున్నాయి. అందులో భాగంగా ఉగాండాలో హోమియా అనే ఈ ప్రాంతము, ఇది లేక్ ఆల్బర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లేక్ ఆల్బర్ట్ అనే లేక్కి సౌత్ సైడ్ ఉండేటటువంటి పెట్రోలు గ్యాస్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకున్న దాన్ని ఇటుగా టాంజానియా నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ షిప్స్, ట్యాంకర్స్ వీటిలోంచి వివిధ దేశాలకి సేల్ చేసుకోవచ్చు. టాంజానియా వరకు పైప్ లైన్ ఉంది. సో అది ప్లాన్. సో ఇలాగా ఈస్ట్ ఆఫ్రికన్ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ అని పిలుస్తారు. అదేవిధంగా సదర్న్ ఉగాండా కెన్యా క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ అని ఇంకొకటి, ఉగాండా కెన్యా క్రూడ్ ఆయిల్ పైప్ లైన్, ఇవా మూడు ప్లాన్స్లో దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనాయి. సరే, అయితే ఏంటి ఇప్పుడు, ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలో చాలా డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఈ పైప్ లైన్ని, ప్లస్ ఎన్విరాన్మెంటల్గాను దీనికి నష్టాలు ఉన్నాయి అని అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ లేక్ విక్టోరియా ఉంది, ఇక్కడ లేక్ ఆల్బర్ట్ ఉంది, మరి గ్రేట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటో నాకు చెప్తారా? ఏ వాటిని గ్రేట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అని అంటాము? మనకి గ్రేట్ లేక్స్ ఆఫ్ అమెరికా ఉంది, మరి గ్రేట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటి? రిఫ్ట్ వ్యాలీకి దగ్గరగా ఇవి ఉంటాయి, మరి ఏంటి ఆ లిస్ట్ చెప్తారా? 7 ఉంటాయి. ఆ 7 గ్రేట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా నాకు చెప్తారా కమెంట్స్లో? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా నార్త్ కొరియా మిజైల్ టెస్ట్ని చేస్తుంది. మనం లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా చూస్తే మిజైల్ టెస్టులు పెరుగుతూ ఉన్నాయి. 2022లో ఒక్క నెలే, సో ఇప్పటికే 3 మిజైల్ టెస్టులు చేసింది. అవి ఇంకా ఎక్కువ పెరగచ్చు నార్త్ కొరియా. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్, సో వీళ్ళ దగ్గర మిజైల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా నార్త్ కొరియా అనేది ఇంటర్మీడియరీ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ని టెస్ట్ చేయడం జరిగింది. సౌత్ కొరియాకి ఇది కన్సర్న్. ఎందుకని? సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్యలో ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది కాబట్టి. సో సౌత్ కొరియా అనేది సన్షైన్ పాలసీ అనే దాన్ని ఫాలో అయింది. అంటే దాన్ని నదర్ నేబర్ నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ని పెంచుకోవడానికి అది ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఈ నార్త్ కొరియా అనేది అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఈ విధంగా మిజైల్స్ని టెస్ట్ చేస్తుంది. కోవిడ్ పాండమిక్, మల్టిపుల్ నాచురల్ డిజాస్టర్స్, యుఎస్ఏ శాంక్షన్స్ ఎన్నో ఉన్నాయి నార్త్ కొరియా మీద. అయినా దాని ఎకానమీ మొత్తం పడిపోయింది. అయినా సరే కిమ్ జాంగ్యున్, మరి వీటన్నిటికీను మా దగ్గర మిజైల్స్ ఉంటే వీళ్ళు మమ్మల్ని ఏం చేయరు, మేము వీక్ అయిపోతే మా మీద ఇన్వేట్ చేస్తారు, లేదా యుద్ధానికి వస్తారు, లేదా మేము వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సి ఉంటుంది అన్నట్టుగా ఎప్పుడూ మిజైల్స్ టెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. తన యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకోసం ఈ విధమైన మిజైల్ టెస్ట్. కానీ ఇది ఇంకా ఆంటగనైజ్ చేస్తుంది, ఇది ఇంకా యాంటగనైజ్ చేస్తుంది. నార్త్ కొరియా దగ్గర న్యూక్లియార్ మిజైల్స్ కూడా ఉన్నాయి, న్యూక్లియార్ మిజైల్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా డేంజరస్ అనమాట. మరి యుఎస్ఏ ట్రంప్ ఉన్న టైంలో నార్త్ కొరియాతో పీస్ ప్రాసెస్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నించారు. బట్ ప్రస్తుతానికి దాని యొక్క ఎకానమీ వీక్గా ఉంది, బట్ టెస్ట్లు అయితే ఆగట్లేదు. దాని మీద శాంక్షన్స్ ఉన్నాయి, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఇదొక ఇన్సూరెన్స్ లాగా అనమాట, వాళ్ళ దగ్గర మిజైల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఏమన్నారు అన్నట్టుగా. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, యామ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఎన్జీఓ ఇజ్రాయెల్ అపార్థీడ్ స్టేట్ అన్నట్టుగా దాన్ని లేబుల్ చేయడం జరిగింది. అపార్థీడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే రేషియల్గా ఇలాగ డిస్క్రిమినేషన్ చేయడము. మనకి సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా అయితే వైట్స్ అండ్ బ్లాక్స్ డిస్క్రిమినేషన్ అనేది చేశారో, మరి ఇక్కడ పాలస్తీనియన్స్, ఇజ్రాయిలైట్స్ అనేవాళ్ళు పాలస్తీనియన్స్ మీద చూపించే ఆ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ని అపార్థీడ్గా, రైట్స్ వైలేషన్గా పేర్కొన్నారు. మరి అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఇజ్రాయెల్ ఒప్పుకోదు, ఆబ్వియస్లీ చాలా కంట్రీస్ దీన్ని ఏమీ యాక్సెప్ట్ చేయవు. బట్ మనము ఈ ఆర్టికల్ ఎందుకు చదువుకుంటున్నామంటే అసలు ఈ ఇజ్రాయెల్కి ఈ పాలస్తీనాకి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎందువల్ల ప్రతిసారి ఇజ్రాయెల్ వచ్చినప్పుడల్లా మనం పాలస్తీన్ అని చదువుతాము? ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ నెలకొల్పి 30 సంవత్సరాలైంది, మరి ఆ కంటెక్స్ట్లో అసలు ఇండియా అనేది ఎవరిని సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్నా పాలస్తీన్నా? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకోసం మనం ఒక స్పెషల్ వీడియో చేసామండి, చాలా కాంప్రిహెన్సివ్ వీడియో, 1 అవర్ పైన ఉంది. సో మీరు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ అనేవి ఇండియా యూకే మధ్య జరుగుతున్నాయి అంటున్నారు. మనకి ఇండియా ఆస్ట్రేలియా మధ్య, ఇండియా యుఏఈ మధ్య, ఇండియా యూకే ఇలా వివిధ దేశాలతో మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి టాక్స్ అనేవి జరుపుతున్నాము. మరి ఈ కంటెక్స్ట్లో అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెండు దేశాలు లేదా అంతకు మించి ఎక్కువ దేశాల మధ్యలో అయినా సరే ట్రేడ్ రిలేషన్ ఉన్నప్పుడు ట్రేడ్కి ఉన్న రెస్ట్రిక్షన్స్, ట్రేడ్కి టారిఫ్స్ తగ్గించడము, టారిఫ్స్ మొత్తం జీరో చేయకపోవచ్చు బట్ టారిఫ్స్ తగ్గించడము, రెస్ట్రిక్షన్స్ ట్రేడ్ చేసుకోవడానికి ఉండే అవాంతరాలు అడ్డులు తొలగించుకోవడం. సో ఆ విధంగా కంట్రీ ఏ కంట్రీ బి మధ్య చేసుకునే అగ్రిమెంట్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కూడా కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. చూడండి, టూ కంట్రీస్ జనరల్గా రెండు సైడ్లు గూడ్స్ సర్వీసెస్ ఈజీగా ఒకదాని నుంచి ఒకటి ట్రాన్సాక్ట్ చేసుకునేలాగా టారిఫ్ బ్యారియర్స్ని వాటిని రిమూవ్ చేసుకుంటూ దానికి తీసుకొని వచ్చినవి. యూకే అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఆస్ట్రేలియాతో సైన్ చేసుకుంది. ఓవరాల్గా 1 బిలియన్ యూరోస్ ఇన్వెస్ట్మెంట్ 1 బిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కమర్షియల్ ట్రేడ్ డీల్గా ఇండియా మరియు బ్రిటన్ మధ్య రాబోతున్నాయి, లాస్ట్ ఇయర్ వచ్చాయి. మరి ఎఫ్టీఏ వల్ల ఇంకా ఈ పొటెన్షియల్ పెరుగుతుంది. యూకే నుంచి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పెరుగుతాయి. టీఐజీఆర్ 2ESS అనే ఇనిషియేటివ్ అనే దాన్ని రెండు దేశాలు కలిసి తీసుకొచ్చాయి. దీని కింద రెండు దేశాల్లో ఫుడ్ ప్రొడక్షన్, ఇండియాలో ఫుడ్ ప్రొడక్షన్ 400 మిలియన్ టన్స్కి పెంచాలి నెక్స్ట్ 15 ఇయర్స్లో. మరి ఎడ్యుకేషన్లో కోఆపరేషన్, టెక్నాలజీ కోఆపరేషన్, ఇలా చాలా ఏరియాస్లో ఇండియా యూకే మధ్య కోఆపరేషన్ ఉంది. మరి ఆ కంటెక్స్ట్లో ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఎకనామిక్ కోఆపరేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. మరి మన లాస్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. MGNREGS దీనిలో పేమెంట్స్ అనేవి, టైమ్లీ పేమెంట్స్ అనేవి సరిగా అందట్లేదు అంటున్నారు. మనం బడ్జెట్లోను దీంట్లో చూస్తే MGNREGS ఇచ్చిన బడ్జెటరీ అలొకేషన్స్ కొంత తగ్గాయి అంటున్నారు. అసలు ఈ స్కీమ్ ఏంటో ఫస్ట్ అవుతా ఒకసారి చూద్దాం. రైట్ టు ఎంప్లాయ్మెంట్, రైట్ టు వర్క్ అనే దాన్ని స్టాట్యూటరీ రైట్గా దీని కింద గుర్తించడం జరిగింది. చట్టం ద్వారా రైట్ టు వర్క్ అనే దాన్ని గుర్తించడం జరిగింది. స్టాట్యూటరీ రైట్, 100 రోజుల గ్యారంటీడ్ వర్క్ని దీని కింద కల్పిస్తున్నారు. దీన్ని ఉపాధి హామీ పథకం అంటాం తెలుగులో. మినిమం వేజెస్ చట్టం కింద ఎంతైతే వేజెస్ ఉన్నాయో దాన్ని ప్రొవైడ్ చేస్తామని. మరి వర్కర్స్కి సంబంధించి అన్స్కిల్డ్ వర్కర్సే, అన్స్కిల్డ్ లేబర్, రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి అన్స్కిల్డ్గా ఉండే, అన్స్కిల్డ్ ఏరియాస్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండే లేబర్ని తీసుకుంటారు. వాళ్ళ వేజెస్ని సెంటర్ ఇస్తుంది. స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేజెస్కి అయితే 75% సెంటర్, 25% స్టేట్స్ ఇస్తాయి. మెటీరియల్స్, ఇప్పుడు తట్టలు బుట్టలు ఇలా ఇవన్నీ కావాలా, దానికి 75% సెంటర్ నుంచి వస్తే, 25% స్టేట్ నుంచి. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, రికార్డ్స్ని మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ 6% సెంటర్ నుంచి వస్తే, 94% స్టేట్స్. మరి మనము ఈ MGNREGSలో మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి అని మనము అడిగిన తర్వాత 15 రోజుల లోపల కనుక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ చెల్లిస్తారు. 33% టోటల్గా దీని కింద ఇచ్చే వర్క్ మొత్తం విమెన్కే ఇవ్వాలి అని దీంట్లో చట్టంలో రాసుకున్నాము. సోషల్ ఆడిట్, అసలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి అని సోషల్ ఆడిట్ రెగ్యులర్గా అవ్వాలి. కానీ దీని ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం సెంటర్ నుంచి వచ్చే పేమెంట్స్, ఎందుకంటే వేజెస్ సెంటర్ చెల్లిస్తుంది కదా, దాని నుంచి వచ్చే వేజెస్లో డిలే ఉన్నాయి. మనకి డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేలాగా, పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఉండేలాగా మెజర్స్ తీసుకుంటున్నాం. పోస్ట్ ఆఫీసెస్ ద్వారా, వీటి ద్వారా తెచ్చుకోవచ్చు మనీ అని, కానీ డిలేస్ అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పటికీ 2005లో ఈ పర్టిక్యులర్ చట్టం తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాము. సుమారుగా మనకి 17 సంవత్సరాలు అవ్వబోతుంది. ఇప్పటికీ కూడా ఈ డిలేస్ ఇన్ పేమెంట్స్ అనేది దీనిలో పెద్ద ప్రాబ్లంగా మారింది. సో అందుకని రెగ్యులర్గా ఫండ్స్ రిలీజ్ చేయడము, దాని ఇంప్లిమెంటేషన్ మానిటర్ చేయడము, క్వాలిటీని అష్యూర్ చేయడం, ఇవి దీనికి సొల్యూషన్స్గా మనం చెప్తాము. నిన్న మనము గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఏంటి, అది ఏ విధంగా పాజిటివ్ గ్లోబల్ రిఫార్మో చెప్పండి అన్నాము. సో గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఏంటి అని రాశారు. సో ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అని రాశారు. ఓవరాల్గా ఏ విధంగా అని,
ఇక్కడ మీరు ఇలాంటివి రాసేటప్పుడు నీట్గా హెడ్డింగ్ పెట్టుకొని 1, 2, 3 రాయండి పాయింట్ వైజ్గా. సో ఇలా ఆరోస్ ఇవి పెట్టాల్సిన అవసరం ఏముంది, ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది వరల్డ్ వైడ్గా అన్నది రాయండి. సో ఓవరాల్గా ఏం కావాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని రాశారు. బాడీ పార్ట్లో ప్రజెంటేషన్ని ఇంకొద్దిగా బెటర్గా చేయాలి. కంటెంట్ అంటే ఫ్యాక్చువల్ పాయింట్స్ రాయాలి. ఓవరాల్గా ఎంత ట్యాక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా లాస్ అవుతున్నారు, అలాంటి సబ్స్టాన్షియల్ పాయింట్స్ కొన్ని పెట్టాలి. రైట్, ఇది మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.